నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మీ వ్యక్తిగతమైన పనుల కంటే కూడాను ఊళ్ళో వాళ్ళ పనులు, చుట్టాల పనులు ఎక్కువ అవుతాయి. పెళ్లి చేసుకోమని చెప్పి పిచ్చి పిచ్చుకొని కూర్చున్న పిల్లలు పెళ్లికి ఒప్పుకుంటారు, సంబంధాలు చూడమంటారు. అది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగాలకి యోగ్యత భావం చూపించి ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. లేకపోతే ఈ ఉద్యోగం లేకపోతే ఈ మాత్రం మరొకటి కూడా కష్టం, అందుకని కష్టపడతాం అని చెప్పి మీరు కష్టపడతారు. మానసికమైన వేదన ఏమీ ఉండదు. అందరికంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. డబ్బులు లేకపోయినా, డబ్బులు ఉన్నా కూడా ఏది ఏమైనా పది విషయాన్ని మనసుకు తీసుకోకుండా పైపైన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, హృదయానికి తీసుకోరు. అందువల్ల మీకు ఎలాంటి అనారోగ్యం రాదు. మీకు మీ ఏజ్లో ఉన్నవాడు చాలామందికి షుగర్ వచ్చినా మీకు మాత్రం రాదు. అదే కోణంలో మీరు అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలని ఈ వారం పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వాస మందిర విషయ వివరాలు కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలు, వివాహం కుదరటం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి చెడ్డ పేరు వస్తుంది. సున్నిత మనసుకులైనటువంటి పిల్లల్ని మనం మందలించడం వల్ల, కొట్టడం వల్ల అనేక రకాల దుష్పరిణామాలు సంప్రాప్తిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? గ్రహగతులు బాగాలేవు, ఒకటి. రెండవది, తార్కికంగా నాస్తికుల పరంగా ఆలోచిస్తే తీసుకునేటువంటి తిండిలో సరి అయినటువంటి పోషక పదార్థాలు లేవు, అంతా కల్తీ భయం. 30 ఏళ్ళకే బ్యాక్ పెయిన్ వస్తుంది. కారణం ఏమిటి? మనం తాగే పాలల్లో కాల్షియం లేకపోగా అందులో కల్తీ ఉండటం వల్ల నడుము నొప్పి వస్తుంది. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చెప్తుంటారు ఎక్కువ మంది నడు నొప్పిగా ఉందని. అది నడు నొప్పి కాదు, పాడు కాదు. అది పాల వల్ల వచ్చినటువంటి అనారోగ్యం తప్ప వీళ్ళు ఉద్యోగం చేయటం వల్ల వచ్చిన అనారోగ్యం కాదు. రుచులు మారిపోయాయి, రోజులు మారిపోయాయి, ఈ విధంగా జరుగుతుంది. మన చిన్నతనం రోజుల్లో మిరపకాయ పచ్చడేసుకొని, టమాటో పచ్చడేసుకొని నెల నెల తినేవాళ్ళం. అసలు ఇంట్లో ఏదైనా సాంబార్ కానీ పచ్చడి కానీ చేస్తున్నట్టే ఆ రోడ్డంతా కూడా తెలిసిపోయేది. మీ ఇంట్లో పలానా పచ్చడి చేస్తున్నారు, పలానా సాంబార్ చేస్తున్నారని. ఇప్పుడు చేస్తున్న వాళ్ళకు కూడాను అది సాంబారని పచ్చడిని తెలియని పరిస్థితి ఏర్పడింది. చెప్పాలి, అరే నీకు సాంబార్ వేసాను రా, ఇది టమాటో పచ్చడి రా అని చెప్పాలి. అప్పుడు మనం దాన్ని గ్రహించి కాస్త అటు ఇటు చూసి ఈ టమాటానా, ఇది సాంబారా అని తెలుసుకోవచ్చిన దుర్నిమిత్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోషకాహారాలే లేవు, గ్రహగతులు అందుకంటే బాగాలేవు. సున్నిత మనసుకునే పిల్లలు ఎక్కువయ్యారు. నీ పంచాంగం రాశా, ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయని. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఆత్మహత్యలు? ప్రజలు పెడుతున్నారు పిల్లల మీద ఒత్తిడి, పెడుతున్నారు అవమానాలకు గురి చేస్తున్నారు. ఆదివారాలు కూడా కాలేజీలు నడుపుతున్నారు. ఇందువల్ల ఏర్పడినటువంటి దుర్దిమిత్తమైన ఫలితమే ఈ ఆత్మహత్యలకు కారణం. దీని గురించి పట్టించుకునేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. అదేమంటే అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయటం, వాడు దొంగబాబు ఆ పని చేశాడటం, వీడు దొంగబాబు ఈ పని చేశాడటం బాగానే ఉంది, ఆ తప్పే లేదు. ప్రాధాన్యత తక్కువగా ఉన్న అంశాలు, జ్యోతిష్కుల మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే ఇవ్వండి, మేము పరిశీలించి పోలీస్ యాక్షన్ తీసుకుంటాం. ఏంటి మీరు తీసుకునే యాక్షన్? ఏంటి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం జ్యోతిష్యం చెప్పడం నేరమా? ఎవడైనా తప్పుడు కదా ఉంటాడు, తప్పుడు పని చేస్తాడు, వాడి వరకే పరిమితం ఉంది. అందరినీ కలిపి కట్టేసి మాట్లాడతారంటే ఇంత సామాజిక స్వభావం ఉన్న వీళ్ళు పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో మీకు తెలియదా? దానికి కారణం మీకు తెలియదా?
వాళ్ళతో పోవడానికి మీకు దమ్ము ధైర్యం ఉందా? లేదా వేరే మతం వాళ్ళ మీదకి మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఒక హిందూ ధర్మశాస్త్రం లోక్కుగా ఉంది కాబట్టి మా మీద పడుతున్నారు. అదే వెళ్ళి ఇతర మతాల వాళ్ళని అక్కడ ఉన్న చాదస్థాలని అక్కడ ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపండి, మళ్ళీ మీరు అక్కడి నుంచి బయటికి కొట్టారు. అలాంటి సంఘటనలు హైదరాబాద్లోనే జరిగాయి. కనుక ఏంటంటే ప్రాధాన్యత ఉన్న విషయాలు పట్టించుకోండి, ప్రజాసేవ చేయండి, దేవుడు అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాని ఏదో ఎవడో ఏదో సందులో దూరి శృంగారం చేస్తున్నాడని, ఎవడో సందులో దూరి పేకాడుకుంటాడని, ఎవడో గదిలో కూర్చొని వీడియో ఫిల్మ్ చూస్తున్నాడని, వాడు దొంగ జ్యోతిష్యం చెప్పాడని, ఇట్లాంటివన్నీ దేనికండి మీకు? ఇవేమో ఉపయోగపడేవో చచ్చేవా? కనుక మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించండి. మీకేదైనా దొంగ స్వామీజీ మీద వీళ్ళ మీద అనుమానాలుండి అందరూ నాశనం చేస్తున్నారంటే అందులో కొంతవరకు వాస్తవం ఉంది, నేను ఒప్పుకుంటాను. డేరా బాబా గురించి ఫస్ట్ ఆర్టికల్ రాసింది కూడా నేనే. అందరూ ఒకే కాట కట్టేసి హిందూ ధర్మశాస్త్రాన్ని ఫస్ట్ పట్టించద్దు. లేదు ప్రపంచ మతాన్ని మీరు ఉద్ధరిద్దామనుకుంటారా? హిందూ ధర్మశాస్త్రంతో పాటు ఇతర మతాల్లో ఉన్నటువంటి మూఢమైనటువంటి విషయాలు, అక్కడ జరుగుతున్న ఇబ్బందులు, ఆ వాటిని కూడా పక్కకి తీసుకురాండి, వేదిక మీద పెట్టండి, చర్చించండి. ఇలా తలాతోక లేకుండా హిందూ ధర్మశాస్త్రం మీద పట్టడం, పురాణ పురుషుల్ని వ్యతిరేకించడం విమర్శించడం మంచిది కాదు. అమెరికా వాళ్ళు వేసుకున్నారు పాకితొట్టి మీద లెటర్స్ మీద వినాయకుడి విగ్రహాన్ని వేశారు బొమ్మని. ఈ చెప్పుల మీద ఈ కాళ్ళు దూచుకునేటువంటి ఈ మ్యాట్ల మీద దేవుడి ఫోటోలు వేశారు. కరెక్ట్గా 15 రోజులు జరిగింది అమెరికాలో. ఇట్లా 17 రోజున న్యూయార్క్లో టవర్ బయలుపోయింది. బిల్లాడని చేశాడు ఆ పని. బుద్ధుడి విగ్రహాన్ని ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి, బుద్ధుడి విగ్రహాన్ని ఆఫ్ఘనిస్తాన్లో బాంబులు పెట్టి పేల్చారు. మేము తీసుకెళ్తామని చెప్పని బౌద్ధ మతస్థులు వచ్చినా మేము ఇవ్వమన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. వారం రోజుల పాటు అనేక రకాల బాంబులు పేరి ఆ బుద్ధ విగ్రహాన్ని నాశనం చేశాయి. సంవత్సరం తిరగల తాలిబాన్లు మొత్తం అంతం అయిపోయారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం, ఇది నేను చెబుతుంది కాదు. పాత పేపర్లు తిరగేయండి, లేకపోతే న్యూస్లో చూసుకోండి, లేకపోతే పెద్దవాళ్ళని ఎవరైనా అడగండి. కనుక పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనోధైర్యం కోసం, పిల్లలు క్షేమంగా ఉండటం కోసం ఈ అమృత మహాపాశ్వ హోమం చేయాలి, మహాలింగార్చన చేయాలి. ఇదే మనకి రుద్రకవచంలాగా కాపాడుతుంది, మరేమీ కాపాడలేవు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కార్తీక దీపం వెలిగించండి. ఓరు నమస్తవాయ వచ్చినతోటి అష్టములుగా తైలంతోటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మహామంత్రాన్ని, రుద్రమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.